కాళిదాస్ గురించి చెప్పాలంటే ఆడంత షడ్డోడు లేడండి, ఆయన మించిన మంచోడు లేడండి. అసలు అలాంటి ఖాతాలు రెండు మూడు ఉంటే మాలాంటి వాళ్ళకి హాయిగా నెలలిపోద్దండి. రోజుకు 25-30 టీలు తాగేవాడండి. ఆహా, టీ అంటే అంత ఇష్టమా? ఇష్టమా? ఇష్టంలో కూడా కాతా కొత్తా కాదండి. చైన్ స్మోకింగ్ అంటారు చూడండి, అలాగా కప్పు మీద కప్పు, కప్పు మీద కప్పు చైన్ పీకింగేనండి. అవును, ఇల్లు సంసారం ఏమి లేవు కదా, వచ్చిన డబ్బంతా ఏం చేసేవాడు? ఏం చేయడం ఏంటండి బాబు, గంటకో డ్రెస్సు, పూటకో హోటలు, రోజుకో కలచోడు. అబ్బో, ఆడి దగ్గర అవ్యాసాలు చాలా ఉన్నాయండి అన్నట్టు యాసాలంటే గుర్తొచ్చింది. ఆడు మారేసాలు వేసి సాత్యాలు చెప్పడానికి జడ్జిల్ని మాయ చేసేవాడండి. చాలా లక్షణాలు ఉన్నాయన్నమాట. మరేనండి, అందరూ తాగే ఎంగిలి కప్పుల్లో తాగితే రోగాలు వచ్చి గ్యామర్ పోద్దనేవాడండి. మనమైతే కప్పు ఇట్టా పట్టుకుని ఇట్టా తాగుతాం కదండి, ఆడట్టా కాదండి, ఇట్టా సెంటర్ లో పట్టుకు తాగేవాడండి. విచిత్రంగా ఉందే, అతని ఫోటో ఏమైనా ఉందా నీ దగ్గర? లేదండి, ఇన్ని ఖర్చులు పెట్టివాడు ఫోటోల దగ్గర మాత్రం కక్కుర్తి పడేవాడండి. ఎవరన్నా పంచన ఫోటోలు దిగుతా ఉంటే ఆ గుంపులో వెనకో ముందు చేరిపోయి తల మాత్రం ఇరికించేసేవాడండి. అదేట్రా ఇడిగా ఫోటో దిగరాదా అంటే ఫుల్గా ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది అనేవాడండి. కోర్టులోకి వెళ్ళి ఎతకండి, ఏదో గుంపు ఫోటోలో ఆడి తలకాయ దొరికేస్తుంది. ఏవోలేరా, నీకెందుకు, పోయి ఆడుకో. మరేరా, ఆ ముదన సుతత్రాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి తత్రాడు అవతల బారాయి, ఆడి ముఖం చూసినా దరిద్రమే. రేపుచే ఆ చౌరు ముఖం చచ్చినాడు ఫోటో నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకే, ఆతిశ పనులు లక్ష ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకులు నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ ఇచ్చారా? ఎలా చిన్నాడా, ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేస్తావరా మొదలొచ్చు పాడ. బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్నేసి వాడిని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం రాయంటి నామగుడు రంగమెల్లి కూకున్నాడు, రాయంటి నామగుడు, రాయంటి నామగుడు, రాయంటి. ఏంటండే టిఫిన్ ఎట్టేయమంటారా? ఎవరూ లేరా? లేరండి, ఇవాళ ఫ్రైడే కదండి, అమ్మగారు చిన్నమ్మగారు టెంపుల్కి వెళ్ళారండి. రండి, వర్క్ అయిపోద్ది కదా. అనిపించిందిలే చూడు, ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని, ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను అస్సలు అర్థం గాను. ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా, పోయి పని చూసుకో. అవును, నేను చూశాను ఇడ్లీలే తింటున్నాడు. పెద్ద గౌన్ వేసుకుని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని పాప ముసలోడు అయిపోయాడు. రా బామా, మనం డబ్బులు అడుగుదాం రా. ఒరే ఒరే, ఆయన సీత అంకుల్ రా. కాదు ఇడ్లీలోడు, కావంటే రా చూపిస్తాను. ఏడ్చాలి నోర్మి. అదేమిట్రా,
పాపం వాడు అంత ఇదిగా అడుగుతుంటే ఒక్కసారి వెళ్ళి చూస్తే ఏం పోతుంది? ఒకసారి వెళ్ళి చూస్తే ఏం పోతుంది ఏం పోతుంది? నా పరువు పోతుంది. ముందు వెనక చూడకుండా ఎవరిని పడితే వాడిని అనుమానించడమేనా? అయినా అనుమానిస్తాను కూడా అర్థం అర్థం ఉండక్కర్లే. మహామహా దొంగలు కూడా ఆధారం లేకుండా అరెస్ట్ చేయరు. ఇప్పుడు నీ పెదవ 20 రూపాయల కోసం నా పరువు పోగొట్టుకోమంటావా? అయినా ఆయన సీత మావయ్య మర్రో అంటే వినిపించుకోరే. బాబాయ్ నీకు ఐడియా, నీ లాఠీ కత్తు వాళ్ళని దబా దబా కొట్టేవనుకో, అమ్మో పోలీసులు వచ్చారు బాంబు డబ్బులు ఇచ్చేస్తాడు. సర్లే నోరు మూసుకో, నీకు ఈ మధ్య మరీ వాగుడు ఎక్కువైపోయింది. ఇంతకీ హోంవర్క్ చేసావా? కలపడం అయిపోవచ్చింది కదా, ఇది తినేసి. దానికి ఏమీ తొందర లేదులే, ఎంతసేపు తిండికోలే తప్ప చదువు చేస్తుందా? పద పద ఒరే ఒరే చిన్నాడా, పిచ్చి సన్నాసి, ఏదో ఆశపడ్డాడు. రెండు ముద్దలు తినకుండానే వాడిని చిన్నాళ్ళు లాక్కుపోయాడు. అంతలోనే చదువులు పాడైపోతాయా? నీ హోంవర్క్ నేను చేసి పెడతా, గానీ సీతకి ఇంట్లో వాడే ఇడ్లీ లోడని ఎలా గుర్తుపెట్టారా? అదా సింపుల్, సాంబార్ ఇడ్లీని సాంబార్ అన్నలాగా పిసుక్కుని జురుక్కుని తినేవాడు ఎవరైనా ఉంటారా? ఇండియా లెవెల్లో ఇడ్లీ చండాలంగా తినేది వాడే. మరి హోంవర్క్ చాలా అర్జెంట్ పడుంది, తర్వాత చేసి పెడతాను. హలో బొంబాయ్ బాబాయ్, నువ్వా అబ్బాయి రారా? బాబాయ్ ఇంట్లో ఏతేమిటి, ఆడపిల్లల్లాగా సరదాగా అలా అలా బీచ్కి వెళ్దాం, అక్కడ నీకు చాలా చూపిస్తా. భలేవాడి అబ్బాయ్ ఈత, నాకు అదంటేనే రోత. ఏదో ఊరికే ఒక ఫీలింగ్ కోసం ఇలా సెటప్ చేశా, అయినా నాతో బీచ్కి ఏంటి చెప్పు. అమ్మాయి సీత పండొచ్చాడమ్మా. మీరిద్దరూ జోడుగా వెళ్ళారనుకో, జోరుగా ఉంటది. మన ఇద్దరికైతే బోరుగా ఉంటది. ఏమంటావు? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మాట్లాడుతుండీ, కాఫీ తెస్తాను. వద్దు, మేము అలా బయటకు వెళ్తాం. కోర్టు పక్కన బాబాయ్ హోటల్ అని ఉంది, అక్కడికి ఒక్కసారి వెళితే ఇక అంతే. ఇలాగైనా కాసేపు పీడ తప్పుతుంది. ఆ హోటల్ గురించి నేను విన్నాను, వెళ్ళు మావయ్య, అలా ఊరు చూసినట్టుంటుంది కదా. అయినా నా మీద హఠాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది ఏంటి పండు? హఠాత్తుగా ఊడిపడ్డా బాబాయ్ కదా, అందుకని. పద పద బాబాయ్, లే టైం అవుతుంది. వెళ్ళిరా మావయ్య, అంతగా అడుగుతుంటాను. సరే బట్టలు మార్చుకొస్తాను, ఉండవా రాంపండు. రాంపండ నా శాతం పండ, నరం మీద పుండు. చిక్కవలేరా నా కొండిగా. అబ్బా రాంపండు, కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా నీడ పట్టున రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో నన్ను ఇట్ట తిప్పడం నీకేమన్నా బాగుందా? నాకు బాగానే ఉంది. ఉంటది, ఎందుకుండదు. మా నాయనే నీ గడ్డేం పోయిందిరా నిమ్మగడ్డ భానుమూర్తి అని. అయినా ఏరి కోరి ఇటువంటి చోటికంటే తీసుకొచ్చేది. బొంబాయిలో చెత్త కుండీ కన్నా చండాలంగా ఉంది. ఓ మీరే బాబు, రండి 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 రండి. బాగున్నారా? ఈయనెవరండి? మా బాబాయ్, ఊరు బొంబాయి. పేరండి? ఏమయ్యా జనాభా లెక్కలు రాసుకునేవాళ్ళలాగా ప్రశ్నలేంటి? అది వాడు అలవాట్లే బాబాయ్, కసురుకోకు. వాడికి ఒళ్ళు మంచితో పొమ్మంటాడు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఎంత టాప్ ఉంటుందో తెలుసా? తెలియకపోయినా పర్వాలేదులే, ఆడి దిక్కుమాలని ఇడ్లీ తినకుండానే నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడే తిని సాధించాల్సిందేం లేదు గాని, పోదాం పద. నా మాట విను బాబాయ్, ఈ ఒక్కసారికి ఇట్లా కానీ అప్పన్నా ఇచ్చుకో. ఇడ్లీ సాంబార్ 2 ప్లేట్స్ స్పెషల్. బాబు ఈ కాళీదాస్ కాడ ఏమైపోయాడంటావు? ఎక్కడ చచ్చాడోనండి, ఎదవన్నారా ఎదవా. నాకు 10 రూపాయలు బాకీ అండి, ఇక ఆడు వచ్చి చచ్చానా నా బాకీ ఇచ్చానా? నాకు ఎగ్గొట్టినాడు అవడు బాబాళ్ళు అదడు. రాంపండు బాబాయ్, టీ కొట్టు అడితో కబుర్లేంటి, నీకు అసలు బొత్తిగా డిసిప్లిన్ లేదయ్యా. అది కాదు బాబాయ్, ఈ కాళిదాస్ గడు జైలుకి వెళ్లే ముందు ఇక్కడే దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగేవాడట. చేత రాసుకేల్ మరేనండి రాసుకేల్ కోడు, చేసేది ఏదో పని అనుకుంటే దానికి తోడు మారేసుకోవాలి ఒకటి. అవును, కుజార వేషం, చర్చి ఫాదర్ వేషం, ఇంకా కంత్రి వేషాలు చాలా వేసేవాడు వరస్ట్ ఫెలో. పండు బాబాయ్ ఐడియా, హిందూ క్రిస్టియన్ వేషాలు వేసాడంటే వాడిప్పుడు దాక్కోడానికి ఒక్కటే మార్గం. ఏమిటది? ముస్లిం. అల్లా బిస్మిల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా ఎక్కడనాయినా నీ గల్లా అంటూ సాంబ్రాణి సాహిబ్ గా ఉండుంటాడు. హైదరాబాద్ వెళ్ళి వెతుక్కో. ఏడ్చాడు అంత దూరం ఎక్కడ తెచ్చుంటాడు? ఇక్కడ ఎక్కడ తగలడుంటాడు వేదవా. అంతేనంటావా? సరే ముందు వీటి సంగతి చూడు. పాపం మోజుపడి మరీ తెప్పించుకున్నావు కదా సాంబార్ ఇడ్లీ, వేడి చల్లారిపోతుంది, లాగించు. స్పూన్లేయ్యాలేటోరే, మాది చెంచగాళ్ళ హోటల్ కాదండి. ఏడ్చినట్టు ఉంది, నాకు అస్సలు చేత్తో తినే అలవాటే లేదు, నాదంతా దొరల పద్ధతి.
త్వరగారు దిగొచ్చారు దొంగనాయాలు. ఎందండి థ్యాంక్స్. తర్వాత ఏంటండి పెసరట్టు ఉప్మా చెప్పంటారా? వద్దులే, మా బాబాయ్కి స్పూన్ లేకపోతే తిండి సహించదు. వెళ్ళి టీ పట్రా. పండు ఏమిటి? ఏంటంటావేంటి? టీ ఏంటి? నాకు టీ తాగితే పైచ్యం చేసి బూతులు తిడతాను. అలాగా అండి. అలాగే అండి. కాఫీ పట్రా నాయన, బ్రూ కాఫీ. ఇంకా నాకు స్ట్రాంగ్ డోసులు అలవాటు. ఏంటి పండు ముచ్చట పడి మరీ తీసుకొచ్చావుగా, తిను. నీకెట్టా ఉందో గాని నాకు మా హ్యాపీగా ఉంది. బాబాయ్ నీకు హ్యాపీ అయితే నాకు హ్యాపీయే. ఒక స్ట్రా పట్రా ఇంకు తాగుతామే గొట్టం పట్రావై గొట్టం. ఇది గొట్టాలతో తాగేది కాదండి, కాఫీ, బ్రూ కాఫీ. అడ్డమైన వాళ్ళు తాగే కప్పుల్లో నేనెందుకు తాగుతానయ్యా? పెదాలు పాడైపోవు. ఈసారికి ఏదో రాంపండు మాట కాదనలే, గాని నాది 5-స్టార్ లెవెల్. అవునవును బాబాయ్, ఇది గొట్టం లెవెల్. వెళ్ళి పట్రా. నాకు టీలు కాఫీలు ఇస్తావరా? నాది టీ లెవెల్ కాదురా, మందు స్కాచ్ రా, స్కాచ్ రా. రే నువ్వెంత, నీ బడ్డీ హోటల్ ఎంతరా? పట్టబడదాం అనుకున్నావురా? నాకు టీ ఇస్తావా? టీ నాకు టీ ఇస్తావా?